జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రధానమంత్రి గారి మౌనం వ్యూహాత్మకమా ఎలా చూడాలి? అంటే నా ఉద్దేశం పట్టుబిడుపులకు స్థావి ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షం గట్టిగా డిమాండ్ చేస్తుందని నేను మాట్లాడనంటే కూడా సరైంది కాదు. ఈ దురదృష్టమైన సంఘటన బయటకు వచ్చిన తర్వాత రేపు మా ఇద్దరు మహిళలు రేపు సంఘటన వచ్చినాక బయట మాట్లాడాలి. నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ లో మాట్లాడితే జవాబుదారిగా ఉంటుంది అని అంటున్నాను. ఇది చాలాసార్లు ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్లకు చాలా దూరంగా ఉంటున్నారు, చూస్తున్నారు కదా మీరు. చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం లేదు, కేవలం అయితే మన కీ బాత్ లేకపోతే ఆయన విదేశాలకు పోయినప్పుడు లేకపోతే వేరే మీటింగ్ పెట్టడం మాట్లాడుతున్నాం. మన కీ బాత్ చాలా మంచిదే కాదంటలేదు, ఒక ఇష్యూ బేస్డ్ అది. కానీ జరుగుతున్న దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల పార్లమెంట్ సమావేశంలో ఉండగా బయట మాట్లాడడం వరకునే తప్పు అవుతుంది అని నేను అంటున్నాను. పార్లమెంటరీ వ్యవహారం చూసిన మన వినోద్ కుమార్ గారు బాగా తెలుసు, నేను రాజకీయ విశ్లేషకుడుగా నేనంటున్నాను అంటే అక్కడ పార్లమెంట్ సమావేశాలు ఉంది కదా, పార్లమెంట్ సమావేశంలో కూడా విధాన నిర్ణయాలు కూడా బయట ప్రకటించడానికి వీల్లేదు. కనుక ఏదైనా ఉంటే లోపల ప్రకటిస్తే మంచిగా ఉంటుంది కదా. ప్రతిపక్షాలు పట్టుబట్టడం ఉంటుందండి, మొండి పట్టు పెడతారు, తాను పట్టిన కుదేటికి మూడే కాళ్ళు అంటారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నాలుగో కాళ్ళు మనం చూపించాలి కదా బయట. దానికి పార్లమెంట్ అవసరం అంటున్నాడు. పార్లమెంట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది, పార్లమెంట్ దేశమంతా చూస్తుంది. పార్లమెంట్ లైవ్ లో మీరు ఆరోగ్యకరమైన చర్చ జరిగితే తప్పనిసరి ఆహ్వానిస్తారు ప్రజలు కూడా. నిజంగానే అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు బయట పెడదాం, నష్టం ఉందని నేను అంటున్నాను. నేను అక్కడ మూడు రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి అంటున్నాను. దేశం నుంచి విడిపోయే వాళ్ళకు మద్దతు ఇద్దామా వద్దు, ఎట్టి వయసులో పౌరులుగా ఎవరం ఒప్పుకోము, ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. రెండోది దీన్ని కేవలం జాతుల పోరాటం మత పోరాటంగా చిత్రీకరిస్తున్నారు కొందరు, దాన్ని బయటపెట్టిన నష్టం ఉందని అంటున్నాను. మూడోది రిజర్వేషన్లు తుట్టని కదిలించి వాళ్ళు ఏమైంది, అక్కడ అగ్రవర్ణాలు కూడా లేదు, చాలా మంది కవిత్వాలు రాసి చాలా మంది మాట్లాడుతున్నారు, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ డెమోగ్రఫిక్ తెలివిన వాళ్ళు మాట్లాడమని చాలా మంది మాట్లాడుతున్నారు. అక్కడ జాతుల పోరాటం కానీ మత మన కుల పోరాటం లేవు. కులాలు వస్తే వీళ్ళు ఎస్సీలు మైతీలు, అక్కడ వాళ్ళు ఎస్టీలు. భూమి పోరాటం కూడా ఉందని నేను అంటున్నాను. మొత్తం మహా అయితే 32 లక్షల మంది ప్రజలు అక్కడ అంతా కలిస్తే ఒక పెద్ద మన హైదరాబాద్ సీటులో 1/3 కూడా కాదు, ఇవాళ 1/4 గట్టిగా మాట్లాడితే హైదరాబాద్ సిటీలో 1/4 ఉన్న రాష్ట్రం మొత్తం. మీ అంచనా ప్రకారం రామ్మోహన్ గారు, ఇది ఇది గత 2-3 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది, కొంతమంది చనిపోయారు దురదృష్టవశాత్తు. మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య నడుస్తూ ఉంది. దీనికి ఈ హింస తగ్గడానికి యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే పంతాలకు పోకుండా రాజకీయాలు పక్కన పెట్టేసి పూర్తిగా ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా మొట్టమొదట అఖిలపక్షం వెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి అక్కడికి, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి పౌరుల సహకారం తీసుకోవాలి. రాజుగారు ఎప్పుడైనా ఏ సంస్కరణ అయినా ఏదైనా చేయబోతే ఆయా ప్రజలు కానీ భాగస్వామ్యం చేయకపోతే ఏది సాధ్యం కాదు. దేశంలో ఒక రాష్ట్రం మండిపోతుంటే మనం పక్కన గడ్డివాంబా కారిపోతుంటే మనం నీళ్లు పోస్తాం, ఎందుకు వస్తాం, నిప్పులు పోయాం, అగ్నిలో ఆజ్యం పోయొద్దు, జరుగుతుంది అదే. కనుక ఏం చేయాలంటే ప్రతిపక్షాలను కనుక ప్రతిపక్షాలను కింద పడేయాలంటే మోడీకి మంచి అవకాశం అంటున్నాను. ఇటువైపు మాట్లాడుతున్నాను, మోడీ గారు కనుక అఖిలపక్షం వేసి ఈ సమస్య ఇట్లా ఉంది రగులుతుంది, దీన్ని ఏం చేద్దామని ఆలోచించండి, నిర్మాణాత్మక సలహాలు వస్తాయా దుర్మార్గం విమర్శిస్తారా, తెలిసిపోద్ది కదా, ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. విమర్శ కోసం విమర్శ చేస్తున్నారా వీళ్ళు, నిజంగానే పరిష్కారంలో భాగం అవుతారా? మొదలు ప్రతిపక్షాల నుంచి మొదలు పెట్టమంటాను. ప్రజల సహకారం తర్వాత ప్రతిపక్షాలు అన్ని పార్టీలను, చిన్న చిత్తిక పార్టీలను, మొన్న ఎన్డీఏ కూటమి 38 పార్టీలు కూర్చోబెట్టారు కదా. ఇక్కడ మనకు ఇండియా పార్టీ పేరు మీద ఇంతమంది కూర్చున్నారు కదా, 26 పార్టీలు కూర్చున్నారు కదా, ఈ 26 38 కలిసి దీని మీద కూర్చోవచ్చు కదా నేను అంటున్నాను. దానికి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి, నెంబర్ 1. రెండో పరిష్కారం ఏంటంటే ఇక్కడ ఈ రిజర్వేషన్ తేనె తుట్టను కొద్దిగా రోజులు ఆపుదామని, ఎందుకంటే దానికి అవకాశం కూడా ఉంది. మనకు రాష్ట్ర హైకోర్టు ఏమో రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు దాన్ని స్టే ఇచ్చింది కదా, సుప్రీంకోర్టులో ఉన్నది కనుక దాన్ని ఆపచ్చు కదా. ఇప్పుడు వెంటనే రేపు ఎన్నికల కోసం వీళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇస్తే లాభం? అసలు ఆ రిజర్వేషన్ల సమస్య ఏంటంటే మన 1/70 యాక్ట్ ఉందండి మన దగ్గర భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాలలో. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి మన గిరిజన ఎదురులు కొనడానికి వీల్లేదు, గిరిజన ఎదురులు మాత్రం ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. సేమ్ అదే ఉంది, అక్కడ కూడా అదే ఉన్నది, తేడా లేదు. కానీ భూమి సరిపోతలేదు. ఇప్పుడు దాదాపు 60-70% మంది ప్రజలంతా ఇంపా లోయలో నివసిస్తున్నారు. ఈ లోయలో ఉన్న భూమి జనాభా ఎక్కువ ఉంది, భూమి తక్కువ ఉంది. అటు పక్కన కొండ కోణంలో భూమి ఎక్కువ ఉన్నది, జనాభా తక్కువ ఉన్నది. అందుకనే 20 సీట్లు మీరు కుకీలు నాగాల ప్రాంతం నివసించే కొండ ప్రాంతాల్లో ఎస్టీ సీట్లు రిజర్వ్డ్ సీట్లు ఉంటే మిగతా 40 సీట్లలో 6 సీట్లు ఎస్టీ సీట్లు, మళ్ళీ ఈ ఇంపాలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా అంటే 34 సీట్లు మాత్రమే మేయితీలకు సంబంధించి అంటే ఇతర వర్గాలు ఎన్నికవుతున్నారు.
కంపల్సరీ 26 మంది వాళ్ళే ఎన్నిక అవుతున్నారు కదా అందుకే ఆయన ముఖ్యమంత్రులు ఎవరు అవుతున్నారు అనే సమస్య వచ్చినప్పుడు చాలా సున్నితమండి ఇది రాజు గారు ఇప్పుడు ఏమందంటే ఎప్పుడు కూడా మీరు ఒక సున్నితమైన సమస్యను భాష కులము మతము ప్రాంతము వీటి చాలా రెచ్చగొడతాయి మనిషిని భావోద్రేక నుంచి భావోద్రేక నుంచి భావోద్రేకం రెచ్చగొడతాయి ఇంకా రెండో పరిష్కారం ఏమంటున్నానంటే వాళ్ళకు రాష్ట్రం కోరుతున్నారు దాని పట్ల ఆలోచిద్దాం ఫస్ట్ ఏమో ఇన్ని రాష్ట్రాలు అయినాయి కదా ఒకేలో నాగాల కలిపి ఒక రాష్ట్రం వాళ్ళకు 30 మంది అసెంబ్లీ అయిపోతుంది వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు నష్టం ఉందంట స్థానిక స్వపరిపాలన మేము పాలకులు మేమే కావాలంటున్నాం తెలంగాణలో ద్విజెండర్ తండాలు ఇచ్చినాం కదా అట్లీస్ట్ పరిశీలిస్తామని చెప్పినా కూడా తాత్కాలికంగా కొంత ఉద్రిక్త వాతావరణం తగ్గుతుందేమో ఒకటి అఖిలపక్షంలో పరిశీలిస్తామని చెప్తే రాజు గారు నేను చెప్పిన సూచనలు వరుసగా అంటున్నాను ఒకటి అఖిలపక్షం ఏర్పాటు చేస్తే నాలాంటి సూచనలు చాలా మంది ఇస్తారు కదా నేను అంటున్నాను ఒకటి రెండవది రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ ఉంటున్నది దాని పట్ల సానుకూలంగా స్పందిస్తాం అంటున్నాను ఇప్పుడే తెల్లారి కల్లా రాష్ట్రం విభజించబడలేదు మూడవది నేను భూమి సమస్యను పరిష్కరించాలి అక్కడ భూమి సమస్యను పరిష్కరించకుండా మీకు పూర్తి సాధ్యం కాదు ఎందుకంటే భూమి ఆత్మగౌరవ సమస్య ఇప్పుడు వాళ్ళకు పోడు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు నేరి పారేయాలంటున్నారు ఇవాళ జరుగుతుంది ఏంటంటే అక్కడ మెయితీలు కుకీల మధ్యనే కాదు సమస్య కుకీలకు నాగాలకు సమస్య ఉన్నది కుకీలు నాగాలకు మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళకు సమస్య ఉన్నది నేనేమంటున్నాను అసలు ఓపెన్ బార్డర్ అండి ఇంతకుముందు మనం చైనా ఒక ప్రయత్నం చేస్తుంటే మయన్మార్ ఇంకో రకం ప్రయత్నం చేస్తున్నది మయన్మార్ నుంచి చాలా వేల మంది అడవి దాటుతూ మీరు మన పాకిస్తాన్ బార్డర్ చైనా బార్డర్ కొంత మూసివేయబడి ఉన్నది కొంతవరకు ముళ్ళకంచి ఉన్నది మాకు ఇక్కడికి వచ్చే కల ఓపెన్ బార్డర్ అడవుల నుంచి ఎవరు వస్తారో తెలియదు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ముందు అక్కడ నుంచి బయటికి పంపిస్తే కొంతవరకు రాజు గారు ఆస్తులు కొనుక్కున్నారు అక్కడే కాదు ఇప్పుడు సమస్య కూడా వస్తుంది అంటే ఆ భూమి సమస్య ఎందుకు అంటున్నానంటే కుకీలు నాగాలతో పాటు ఎవరైతే బయట దేశాల నుంచి వచ్చారో వాళ్ళందరూ ఇంపాల్లో తిష్ట వేస్తున్నారు అది పెద్ద సమస్య అంటున్నాను నేను దాన్ని మనం అడ్రస్ చేయకపోతే రేపు ఇంపాలు లోయ ఒక మారణ ఇంకా పెద్ద మారణభావం సృష్టించబడుతుంది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు ఈ రెండు మూడింటితో పాటు ఇంకేముందంటే ఓపెన్ బార్డర్ కనుక సైనికులు ఎంత కాపలా కాసిన అక్కడి నుంచి వస్తుంటారు కదా చాలా సార్లు గతంలో మనకు మణిపూర్ మన స్పెషల్ ఆర్మీ యాక్ట్ ఒకటి ఉండే కదా మోడీ వచ్చిన ఆర్మ్స్ యాక్ట్ లో ఇదే సైనికులు ఇదే మన ఆర్మీ వాళ్ళు గిరిజన మహిళల హక్కు మనకు మానభంగం చేశారని కదా మనకు మొత్తం ఈశాన్య భారత్ తగిలిపోయింది మన గతంలో కనుక అధికారులు అపరిమితంగా ఉంటే ఓ సమస్య ఉన్నది అరెస్ట్ చేస్తే నువ్వు చెప్పడం ఎందుకు చేస్తారు వీళ్ళు చెప్పడానికి అవసరం లేదు అరెస్ట్ చేసి లోపడబడేయచ్చు ఇట్లాంటి హక్కుల వల్ల ఇట్లాంటి చట్టం వల్ల కొంత నష్టం జరిగింది కానీ ఇప్పుడు చట్టం లేకపోవడం వల్ల ఇంకో నష్టం ఏమవుతుందంటే వీళ్ళని అరికట్టడానికి పోలీసులు మన మిలిటరీ కానీ పోలీసులకు కానీ పౌరులు సహకరించడం లేదు రెండు వర్గాలు అంటున్నాడు మేతీలు కాదు కుకీలు కాదు నాగాలు కాదు వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మహిళలను అడ్డుపెట్టుకొని మీరు గతంలో మనం నక్సలైట్ ప్రాంతాలలో పౌరులను అడ్డుపెట్టుకొని తీవ్రవాదులు ప్రయత్నం వామపక్ష తీవ్రవాదం అని చేసేవాళ్ళు ఏ తీవ్రవాదమైనా ఖండించాలి మనం దేశాన్ని వేరే విభక్తి చేద్దామని తీవ్రవాదాన్ని కానీ వామపక్ష తీవ్రవాదాన్ని కానీ కత్తి కత్తి కన్నుకు కన్ను పన్నుకు పన్ను అంటే లోకమంతా గుడిదైపోతుంది కనుక ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మూడవది అధికారాలు కుదించకపోయినాయి కనుక పౌరుల సహకారం తీసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడు వస్తుంది పౌరుల సహకారం అంటే ఈ అగ్గి మండకుండా ఉండాలంటే నీళ్లు జల్లే ప్రయత్నం కావద్దు నిప్పులు జల్లే ప్రయత్నం కావద్దు అఖిలపక్షం వేసి రాష్ట్ర హామీని కొంతవరకు వాళ్ళు నెరవేరుస్తామనే హామీనిచ్చి రెండు వర్గాల మధ్య విన్ విన్ సొల్యూషన్ కావాలండి ఇప్పుడు ఎప్పుడు కూడా రిజర్వేషన్లు పొందేవారు రాజుగారు రిజర్వేషన్లు పొందేవారేమో వద్దన్నారు ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలంటే రిజర్వేషన్ వద్దంటారు కనుక విన్ విన్ సొల్యూషన్ కావాలి ఇద్దరు కూడా అంటే జీరో సమ్ గేమ్ ఆడుతున్నాం మనం ఇప్పుడు జీరో సమ్ గేమ్ నుంచి విన్ విన్ సొల్యూషన్ వైపు తీసుకుపోవడానికి రాజకీయ పక్షాలు ముఖ్యమైన పాత్ర ఆ తర్వాత పౌరులు కానీ అంటున్నారు.